నమస్కారం మైటీవీ న్యూస్ కు స్వాగతం ఇప్పుడు ముఖ్యాంశాలు కోవిడ్ 19 నివారణ వాక్సినేషన్ పై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ కోవిడ్ నియంత్రణ కోసం మాస్క్ తప్పనిసరి అని పేర్కొన్న ముఖ్యమంత్రి హాజరైన ఉన్నతాధికారులు మంత్రులు పోలవరం ప్రాజెక్ట్ పునరావాస గ్రామాలను సందర్శించిన రాష్ట్ర బీజేపీ బృందం నిర్వాసితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చందనమ్మ తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసిన పీలేరు పోలీసులు 6.2 కోట్ల విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం కరోనా నివారణకు వాక్సిన్ ఎంత ఉపయోగపడుతుందన్న తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ మహేశ్వరం నియోజకవర్గం కేసీ తండాలో పర్యటించిన గవర్నర్ కదిలిన జగన్నాథుని రథ చక్రాలు ఒడిశా రాష్ట్రం పూరి జగన్నాథ రథయాత్రను తిలకించిన భక్త జనం శాప్ మాజీ చైర్మన్ పిఆర్ మోహన్ భౌతికాయానికి నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు టీడీపీ నిబద్ధత కలిగిన నేతను కోల్పోయిందని ఆవేదన కుటుంబ సభ్యులకు ఓదార్పు ఇప్పుడు వార్తల వివరాలు చూద్దాం కోవిడ్ 19 నియంత్రణ నివారణ వాక్సినేషన్ పై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ డీజీపీ గౌతమ్ సవాంగ్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ చైర్మన్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింగాల్ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం రవిచంద్ర 104 కాల్ సెంటర్ ఇన్ఛార్జ్ ఎం బాబు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ ఏ మల్లికార్జున్ ఏపీఎంఎస్ ఐడీసీ విసి అండ్ ఎండి విజయ రామరాజు హెల్త్ యూనివర్సిటీ విసి శ్యామ్ ప్రసాద్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు రాష్ట్రంలో మాస్క్ తప్పనిసరిగా చేయాలని కరోనా కట్టడికి మాస్క్ వినియోగం చాలా అవసరమని అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టును ఎల్ఎండిపేట వద్ద గల పునరావాస గ్రామాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అధ్యక్షతన రాష్ట్ర బీజేపీ బృందం సందర్శించింది అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితులకు ఇచ్చిన హామీలను తప్పనిసరిగా నెరవేర్చాలని డిమాండ్ చేశారు ముంపు గ్రామాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కాలనీల్లో ఇళ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలని అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు ప్రాజెక్టులపై ఉన్న శ్రద్ధ నిర్వాసితులపైన చూపించాలని డిమాండ్ చేశారు ప్రాజెక్టు కోసం బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు 11,000 కోట్లు ఇచ్చిందని అన్నారు ప్యాకేజీలో ఉన్న ప్రతి అంశంపైన ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని పెళ్ళైన 18 సంవత్సరాలు నిండిన వారికి ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్యాకేజీలో ఉన్న అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వాసితులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పారు అందరికీ నమస్కారం ఈ రోజు ఎల్ఎండిపేటలో నిర్వాసిత స్థితిగతుల్ని పరిశీలన చేయడం కోసం భారతీయ జనతా పార్టీ బృందం రావడం జరిగింది వివిధ బాధ్యతలు కలిగినటువంటి మేము గతంలో అనేకమైన సార్లు ఈ పునరావాస కేంద్రాలను గమనించడం జరిగింది ఈ సందర్భంలో కూడా చాలామందికి ప్యాకేజీ రాక పునరావాస కేంద్రాల్లో ఉన్న స్థితులు కూడా సరైన నీటి సౌకర్యం లేక కరెంటు సౌకర్యం లేక ఇబ్బందులు నూసుకున్నటువంటి పరిస్థితుల్లో ఒకసారి వారితో వ్యక్తిగతంగా మాట్లాడాలి వారితో మాట్లాడి ప్రభుత్వానికి చిత్తూరు శేషాచల అడవుల్లో ఎర్రచందనం దొంగలను నరికి వెస్ట్ బెంగాల్కు తరలిస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్లు ఇమ్రాన్ బాయ్ని చిత్తూరు జిల్లా పీలేరు పోలీసులు అరెస్టు చేశారు అతని వద్ద నుండి 6.2 కోట్ల రూపాయల విలువైన 8.4 టన్నులు 243 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు వీటితో పాటు ఒక ఇన్నోవా పికప్ వ్యాన్ వాహనంను స్వాధీనం చేసుకున్నారు స్మగ్లర్లు ఇమ్రాన్ బాయ్ని తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరికి చెందిన బొమ్మనపల్లి గ్రామంలో అరెస్టు చేశారు వీరితో పాటు రవి అనే నిర్వాహకుడికి కూడా అదుపులోకి తీసుకున్నారు ఈ కేసులో అత్యంత ప్రతిభ కనబరిచిన పీలేరు పోలీసులు చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ అభినందించి కేసు వివరాలు మీడియాకు తెలియజేశారు ఒక స్మగ్లర్ దొరికాడు అతని పేరు వచ్చేసి కన్నదాసన్ అని తమిళనాడుకి చెందిన వాడు అతను అతన్ని పట్టుకున్నప్పుడు ఈ ఇన్నోవా వెహికల్లో
ఐదు ఎర్రచందనం దొంగలు కూడా మనకి దొరికినాయి. సో అతన్ని పట్టుకుని ఇంట్రాగేషన్ చేసినప్పుడు ఈ రెడ్ సెంటర్ లాంగ్ అంతా కూడా మనకి హుజూర్ అవుట్స్కట్స్లో ఉన్న ఒక గోడౌన్లో ఒక ఇంటర్స్టేట్ స్మగ్లర్ ఇమ్రాన్ ఖాన్ అని మన దగ్గర కూడా ఇంతకుముందు ఒక మూడు కేసెస్లో కూడా అతను వాంటెడ్ ఉంటాయి. అతని దగ్గర ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని, కరోనా నుంచి రక్షణ పొందాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పిలుపునిచ్చారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని కేసీ తాండాలో గవర్నర్ పర్యటించారు. ఈ సందర్భంగా రెండో డోసు టీకా తీసుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో గవర్నర్ తన ప్రసంగాన్ని పూర్తిగా తెలుగులోనే కొనసాగించి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక్కడ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉందన్న ఆమె, గిరిజన ప్రజలంటే తనకు చాలా అభిమానం, ప్రేమ అని చెప్పారు. గిరిజన గ్రామాల్లో వ్యాక్సినేషన్ తక్కువగా జరుగుతుందని తెలిసిందని, అందుకోసమే ఇక్కడ వారందరికీ ధైర్యం చెప్పేందుకు తాండాకు వచ్చానన్నారు. శ్రీమతి తమిళసై సౌందరరాజన్ గారికి, వారితో పాటు డాక్టర్ సౌందరరాజన్ గారికి, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ అనిత హరినాథ్ రెడ్డి గారితో పాటు సిపి గారు రాచకొండ దగ్గరికి రావడం ఒక కేసీ తాండకే కాదు, తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులందరికీ కూడా అవేర్నెస్ తీసుకురావాలనే సంకల్పంతో మేడం మన దగ్గరికి వచ్చారు. వారికి థ్యాంక్ యూ సో మచ్, ఇక్కడ నుండి మన దగ్గర నుండి ఆ కార్యక్రమం తీసుకున్నందుకు. ఎందుకంటే ఈరోజు కరోనా వచ్చి 1.5 ఇయర్ తర్వాత వ్యాక్సినేషన్ తీసుకోవాలని అందరినీ అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ప్రణాళిక బద్ధంగా సిస్టమేటిక్గా వ్యాక్సినేషన్ ఈరోజు మీ అందరినీ కలవడం నాకు చాలా సంతోషం. ఈరోజు నేను మీ గ్రామానికి మీ అందరినీ కలవడానికి వచ్చాను. మీ గ్రామంలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చాను. మీ తండలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చాను. మీ అందరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలి. కరోనా నుండి రక్షణ పొందాలంటే ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలి. గిరిజన ప్రజలు అంది నాకు చాలా అభిమానం, ప్రేమ. గిరిజన గ్రామాలలో వ్యాక్సిన్ తక్కువగా తీసుకున్నారు అని తెలిసింది. మీ అందరికీ ధైర్యం చెప్పడానికి. ఒడిశాలో పూరి జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహించారు. కరోనా మహమ్మారి విస్తరణ కారణంగా గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రభుత్వం భక్తులను అనుమతించలేదు. అయినప్పటికీ పూరి రాజు, వేద పండితులు, ఆలయ అర్చకులు, సిబ్బంది కలిసి రథయాత్రను ఘనంగా నిర్వహించారు. ఆషాఢ శుక్ల విదియ సందర్భంగా వేద పండితులు మేళతాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి జగన్నాథ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ఉత్సవ మూర్తులను కదిలించడం ద్వారా రథయాత్ర పర్వం మొదలైంది. తెలుగుదేశం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, మాజీ శాప్ చైర్మన్ పిఆర్ మోహన్ మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు శ్రీకాళహస్తి చేరుకున్న చంద్రబాబు మోహన్ నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిఆర్ మోహన్ మృతి బాధాకరం అన్నారు. తెలుగుదేశం పార్టీ నిబద్ధత కలిగిన నేతను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి మోహన్ చేసిన సేవలు వెలకట్టలేనివని, ఎన్టీఆర్తో మోహన్ అనుబంధం మాటల్లో చెప్పలేమని పేర్కొన్నారు. ఒక నేతలా కాకుండా పార్టీ కార్యకర్తగా మోహన్ పనిచేశారని గుర్తు చేశారు. ఎప్పుడూ హుషారుగా అందరితో కలివిడిగా ఉండేవారని, పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా ఉత్సాహంగా ముందుండి నడిపేవారని అన్నారు. అది చెప్పిన తర్వాత కూడా నేనే తీసుకున్నా, మళ్ళా ఏం పట్టించుకోకుండా ముందే విధంగా పనిచేస్తున్నాడు, దానికంటే ఉత్సాహంగా పనిచేశారు. అది కార్యకర్త అంటే అది నాయకుడు, ఆ విధంగా పనిచేసిన వ్యక్తి చాలా ఆదేశిస్తుంది, ఆవేదనిస్తుంది. సొంత కుటుంబ సభ్యులు కోల్పోయాను, మంచి సహచరుడు కోల్పోయాను. ఆయన కూడా ఒకసారి నిమిత్తం మాత్రం ఈరోజు ఆయన మరణ వార్త, ఆయన మరణించిన విధానం చూస్తే ఇది ఏ విధంగా వర్ణించాలో మనకు అర్థం కాదు. మరి ఏదైనా జరిగినప్పుడు ఒకరోజు రెండు సిక్ అవడం, లేకపోతే హాస్పిటల్లో. విశాఖ జిల్లా నర్సీపట్నంలో అర్బన్ పిహెచ్సి నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమాన్ని స్థానికులు అడ్డుకున్నారు.
ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా నిర్మాణాలు చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో రెండు చోట్ల అర్బన్ పిహెచ్సిల ఏర్పాట్లకు స్థానిక ఎమ్మెల్యే గణేష్ తో శంకుస్థాపన చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ఆరో వార్డు గవరపేటలో పిహెచ్సి ఏర్పాటు చేసేందుకు స్థానికులు వ్యతిరేకించారు. ఇక్కడ ఆసుపత్రి కాకుండా మరే విధమైన కార్యక్రమం చేసినా తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. దీనిలో భాగంగా స్థానికులు మూకుమ్మడిగ కార్యక్రమం స్థల వద్దకు రాగా వారిని నిర్వహించేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో గవర వీధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కొరకు ప్రభుత్వము 60 లక్షల రూపాయలు శాంక్షన్ చేసింది. దాని గ్రౌండింగ్ అయింది 6 నెలల క్రితం. మొత్తం అంతా మొత్తం కూడా అయిపోయింది. టెండరింగ్ కూడా మొత్తం ప్రాసెస్ అయిపోయింది. ఇది ఈ రోజు శంకుస్థాపన నిమిత్తం ఇక్కడ పెట్టాం మేము. ఇది జనాలు ఇక్కడ జనాలు ఆపుతున్నారు. ఇది హాస్పిటల్ వద్దంటున్నారు. జనాలు తెలియదంటే ఇది అందరికీ ఉపయోగపడే కార్యక్రమం అని చెప్పి మేము పెట్టాము. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు తప్ప ఇంకో దానికి వెళ్దు. అది ప్రజలకు ఇష్టపడ్డ దాని ప్రకారం వెళ్తారు. జగన్ గారు ఏమన్నారు, ఎవరు కుల మతాలు భేదాలు లేకుండా ఏదైనా చూస్తా అన్నారు. అదే విధంగా మేము వెళ్తాం. ఇక్కడ ఎమ్మెల్యే విశాఖ చిన్నవాల్తేరులో ఉన్న మహమ్మదీయ మసీదులో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిన ఎండింగ్ హౌస్ పై రౌడీ షీటర్ తెరిపించి కేర్ టేకర్ గ్రామస్తులకు ప్రాణరక్షణ కల్పించాలని మసీదు కమిటీ సభ్యులు స్థానికులు కోరారు. ఈ మేరకు మసీదు వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టి పోలీస్ స్టేషన్లో వినతి పత్రం అందజేశారు. సందర్భంగా మసీదు కేర్ టేకర్ హసీన్ ఖాన్ ఖాదర్లు మాట్లాడుతూ చేసిన బండారం బయట పడుతుందన్న భయంతో ప్రభుత్వం నియమించిన కేర్ టేకర్ గ్రామస్తులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మహమ్మద్ గౌస్తో పాటు అతని భార్య బద్రుల్నిషా, నవాజాలి, కుమార్తెలు నస్రీన్, రక్సు, మాస్మిన్లు కలిసి గ్రామ ప్రజలపై దౌర్జన్యం చేస్తూ మహిళలను కూడా చూడకుండా అసభ్యకరంగా తిడుతూ చంపేస్తామని బెదిరిస్తున్నారన్నారు. ఈ నిరసనలో భారీ ఎత్తున ముస్లింలు పాల్గొన్నారు. మేము ఆ కేర్ టేకర్ కేటాయించినప్పటి నుంచి గౌస్ గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, గౌస్ గారు దాన్ని ఏ వర్క్రాయించినప్పటి నుంచి ఆయన ప్రవర్తన అలా మారిపోయింది. ఘోరంగా ఉంది. అంతకుముందు నుంచి ఆయన మీద రౌడీ షీటర్ ఉంది. ఆల్రెడీ రౌడీ షీటర్ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు మళ్ళీ అదే రౌడీ షీటర్గా ఆయన బిహేవ్ చేస్తున్నాడు. జరిగిన మసీదులో జరిగిన లావాదేవీల కోసం అడిగినందుకు ఇదంతా ఇలా ప్రయత్నిస్తున్నాడు. ఆయన 4 కోట్ల లావాదేవీ జరిగింది. ఆ 4 కోట్లకి లెక్కలు అడిగినందుకు ఆయన బిహేవియర్ అలా చేస్తున్నాడు. ఆయన ఏ ఒక్క రూపాయికి లెక్క లేదు. 4 కోట్లు లెక్క జరిగింది. లోనే చాలా అనుమానం పాల్పడుతున్నారని చెప్పేసి కలెక్టర్ గారికి వర్క్ బోర్డ్కి కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపై కాస్టర్ వచ్చి ఎంక్వైరీ చేసి అన్ని రిపోర్ట్లన్నీ చెప్ప చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మనకి గవర్నమెంట్ ప్రభుత్వాలు ఏం చేస్తారంటే కేటాగిరిగా మొహమ్మద్ అసీస్ కలెక్టర్ని నియమించడం జరిగింది. కానీ అసీస్ గారిని కేటాగిరిగా ఇక్కడ విధుల నుంచి ఇక్కడ చేయనివ్వట్లేదండి. ఇక్కడ విధుల నుంచి ఇక్కడ చేయనివ్వకుండా నేను చంపేస్తాను, కొట్టేస్తాను, నీ శవం కూడా కట్టుకుంటూ చేస్తాను అని నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇంకా ఈ ఆడవాళ్ళని వీటిలో ఉన్న గ్రామంలో ఉన్న ప్రజల్ని ఆడవాళ్ళని వీళ్ళని ఆడగా చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఈ కుటుంబం అంటే ఎందుకు భయపడుతుందంటే వీళ్ళు అల్లుడు ప్రధాన నీతి ఒక హత్య మర్డర్ చేసిన ప్రజలు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మండలం వైవి పాలెంకు చెందిన ర్యాంప్ లో అక్రమంగా ఇసుకును తరలిస్తున్నారన్న సమాచారంతో పి గన్నవరం ఎస్ఐ జి సురేంద్ర మండల రెవెన్యూ అధికారులతో కలిసి దాడులు నిర్వహించగా అక్రమంగా తరలిస్తున్న 12 లారీలను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో అధికారులు అందుబాటులో ఉండరని భావించి అక్రమార్కులు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని, ఇటువంటి అక్రమాలకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని ఎస్ఐ సురేంద్ర తెలియజేశారు. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి మండలం పత్తేగడ గ్రామంలో టీడీపీ రాష్ట్ర జాతీయ కార్యదర్శి ఎన్ కిషోర్ కుమార్ రెడ్డి అధ్యక్షతన టీడీపీ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాజంపేట నియోజకవర్గం టీడీపీ పరిశీలకులు సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర పోలిచి బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, దరస్వామి నాయుళ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ గతంలో నల్లారి అమర్నాథ్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నప్పుడు తనదైన శైలిలో ప్రజలకు పలు అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేశారన్నారు. తర్వాత ఎన్టీ రామారావు సీఎంగా ఉన్నప్పుడు ప్రజలకు కిలో బియ్యం 2 రూపాయలకు అందజేశారని, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఐటీ రంగాన్ని ప్రారంభించారని అన్నారు. నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని ఆర్థిక భారాలను ప్రజలపై మోపుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బాబురెడ్డి, చిన్నబాబు ఏదైతే చట్టం ఉందో చట్ట ప్రకారం చేసుకోమని చెప్పి చెప్తున్నాం. ఫుల్ స్టాప్ పడిపోయింది. మీ అందరికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, 10 రూపాయల స్టాంప్ ఫీజు సమాచార చట్టానికి ఖర్చు మనకన్నా అడగండి. 30 డేస్ లో ఇవ్వాలా లేదంటే అప్పీల్ చేయండి, లేదంటే కోర్టుకేయండి. సమాచారం ఇవ్వటం లేదంటే కోర్టు సమ్మన్ చేస్తే సంఖ్యలో ఫైల్ పెట్టుకొని పోవాలి అధికారి. ఈరోజు మీరు చూశారు ఐఏఎస్ ఆఫీసర్లకి 9 రోజులు జైలు శిక్ష చేసి
అమౌంట్ ఆఫరన బతిలాడుకుంటే వేడుకుంటే 2000-3000 పెనాల్టీ కట్టి పొమ్మన్న పరిస్థితి ఐఏఎస్ ఆఫీసర్లకు ఉంది। పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెం గ్రామంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా సిఐటి నాయకులు జి అప్పలరాజు మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కరించాలని యాజమాన్యాన్ని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం కనబడలేదన్నారు। కార్మిక సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తామని అన్నారు। ఈ కార్యక్రమంలో పలువురు కార్మికులు పాల్గొన్నారు। అందుకు గాను మేము 3000 రూపాయలు ఇంక్రిమెంట్ ఆశిస్తే కంపెనీ మాకు యాజమాన్యం ఎలాంటి న్యాయం కూడా జరగట్లేదు। ఈ విషయం వరకు కూడా ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి మా అభిప్రాయాలు మా సమస్యలను తెలియజేసుకొని కంపెనీ మాకు న్యాయం చేసే విధంగా ప్రవర్తిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము। ఈ రోజు వరకు కూడా మాకు ఎలాంటి న్యాయం లేదు। ఇప్పటి వరకు 12 రోజులు అవుతుంది మీ నిరసన తెలియజేస్తున్నా సరే కనీసం యాజమాన్యం కనీసం చేయమకుంటున్నట్లు కూడా ఆయనకి లేదు। చేస్తున్నా సరే కంపెనీ అభివృద్ధి కోసం ఎంతో మంది కృషి చేశాము కానీ ఈ రోజు కంపెనీ మా మీద లాభాలు పొంది ఎవరికి కూడా కనీస వేతనం అనేది ఇవ్వడానికి కూడా వెనకడుతుంది। అలాగే కరోనా టైంలో దరకరుణంగా మా 3000 రూపాయల ఇంక్రిమెంట్ అనేది పెంచమని అడిగినందుకు కంపెనీని ఎత్తేస్తానని చెప్పేసి మాకు బెదిరింపులు చేస్తున్నారు। ఆటో నగరంలో ఉన్నటువంటి కంపర్షన్ అండ్ కంట్రోల్ కంపెనీ గత 18 సంవత్సరాలు బట్టి సెమీ స్కిల్డ్ వర్కర్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క జీతాలు అతి తక్కువగా ఉండనందున ఈరోజు కుటుంబ పోషణ కష్టంగా ఉందని ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ 3000 రూపాయలు ఇవ్వాలని అలాగే ఓటీ చేసేటప్పుడు డబుల్ ఇవ్వాలి ఆ ఓటీ కూడా సింగిల్ ఇస్తున్నారు ఓటీ డబుల్ ఇవ్వాలని యూనిఫారం చట్టపరంగా లేబర్ యాక్ట్ చట్ట ప్రకారంగా యూనిఫారం ఇవ్వాలని ఏదైతే లేబర్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ని ఆ కంపెనీలో అమలు చేయాలని చెప్పేసి డిమాండ్లు ఇస్తే 3 నెలలు బట్టి మేనేజ్మెంట్ చాలా మొండిగా ఉన్నటువంటి వ్యవహారం కనీసం వర్కర్స్ తో గాని యూనియన్ తో గాని సంప్రదించకుండా కాలయాపనం చేస్తుంది। అందుకని మండల మెజిస్ట్రేట్ గా ఉన్నటువంటి తహసీల్దార్ గారికి మా యొక్క కడప జిల్లా సిద్ధవటం శిశు అభివృద్ధి పథకం కార్యాలయం ఎదుట అట్లూరి సిద్ధవటం ఒంటిమిట గోపవరంకి చెందిన అంగన్వాడీలు చేపట్టిన కార్యక్రమంలో భారీ ఎత్తున హాజరయ్యారు। ఈ కార్యక్రమంలో సత్యవతి మాట్లాడుతూ అఖిల భారత అంగన్వాడీ కోరికల దినం సందర్భంగా ఐసీడీఎస్ ను బలోపేతం చేయాలని రాష్ట్రంలో నూతన విద్యా విధానాన్ని అమలు చేయడానికి తీసుకొచ్చిన జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు। ఈ విషయమై సీడీపీఓ శ్రీదేవి వివరణిస్తూ అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు। అంగన్వాడీ కోరికలు దినోత్సవంగా ఈరోజు వాళ్ళ కోరికలు చెప్తాం తప్ప కోరికలు ఏ ప్రభుత్వాలు తీర్చే పరిస్థితి లేరు। ప్రధానంగా ఈరోజు కరోనాతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినారు వాళ్ళందరూ కూడా ఆర్థిక ఇబ్బందులుంటే కూడా ప్రభుత్వం కనీసం వాళ్లకు రాజమహేంద్రవరంలో చినుకు పడితే చాలు నగర వీధులు చిత్తడిగా మారుతున్నాయి మురికి కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి కొన్నిసార్లు ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి కొన్ని కాలనీలు బస్టాండ్లు లోతట్టు ప్రాంతాలు రోజుల తరబడి మురుకు నీటితో ముంపుబారిన పడుతున్నాయని వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సబ్ కలెక్టర్ను కోరారు। స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రాజమహేంద్రవరం నగర ముంపు సమస్యను పరిష్కరించాలని కోరుతూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు। అనంతరం సబ్ కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చి సమస్యను వివరించారు। ఈ సందర్భంగా గార్డ్స్ జాతీయ కన్వీనర్ వరద నాగేశ్వరరావు మాట్లాడుతూ సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం అయినప్పటికీ చిన్న వర్షం వస్తే చాలు ప్రాంతాలు ముంపుకు గురై ప్రజలు ఇబ్బందులు పడుతుంటారని అన్నారు। రాజమహేంద్రవరం పేరు గొప్ప అని ఊరు ప్రగతి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడ ఉన్న చందాగా తయారైందని వివరించారు। ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం సింగిల్ విండో అధ్యక్షులుగా ఎన్నికైన కైనకాకర్ల వెంకటేశ్వర్లు మరియు డైరెక్టర్గా ఎన్నికైన తాతపూడి నాని అంకిరెడ్ల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది। ముందుగా కార్యాలయంలో పూజా కార్యక్రమాలు చేసిన చైర్మన్ కాకర్ల వెంకటేశ్వర్లు తర్వాత ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని అదేవిధంగా కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ బలహీన వర్గాల అభివృద్ధి కోసం అహిర్నశలు కృషి చేస్తున్నారని అన్నారు। తనకు సింగిల్ విండో అధ్యక్షుడిగా ఎన్నిక చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్లకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ రామన్న తిరుపతి రెడ్డి జడ్పీటీసీ అభ్యర్థి గుంట తిరుపతి రెడ్డి దద్దల నారాయణ చిలకల వెంకటేశ్వర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। మంచి నిర్ణయాలు తీసుకోవటాలు ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారి శాసనం కూడా నేను అనుకుంటున్నా ఎందుకంటే ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే ఎన్ని తగ్గడము అనేది ఆయన లేదనుకుంటున్నాను। వెలిగే నారాయణ అని కూడా నన్ను అడిగాడు
కడప జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జాబ్లెస్ క్యాలెండర్ కు వ్యతిరేకంగా బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద నుంచి నిరసనకారులు బ్యానర్ చేతపట్టి నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు నిరసనకారులు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అడ్డుకున్నారు. పోలీసులు నిరసనకారుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టపోగుల సూర్య, కార్యదర్శి మాల్రాజు, శేఖర్ రాజు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ఈ మధ్య కురిసిన వర్షాల కారణంగా తాడేపల్లిగూడెం నుండి భీమవరం వెళ్లే రోడ్డులో పెద్ద పెద్ద గుంతలతో వాహనదారులకు ఇబ్బందికరంగా మారి కొన్ని వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన తాడేపల్లిగూడెం టౌన్ ఇన్స్పెక్టర్ ఆకుల రఘు, ట్రాఫిక్ ఎస్ఐ రమేష్ తదితర సిబ్బంది రోడ్లపై గోతులను జేసీబీ సహాయంతో పూడ్చివేశారు. ఈ రోడ్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలతో రోడ్డును బాగు చేయించి తాడేపల్లిగూడెం టౌన్ ఇన్స్పెక్టర్ మరియు ట్రాఫిక్ ఎస్ఐ మరియు సిబ్బందికి తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు అభినందనలు తెలియజేశారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని నానమూదిరోడ్ కోడ దగ్గర భీమవరం రోడ్లో లెఫ్ట్ సైడ్ భీమవరం వెళ్ళేటప్పుడు చాలా పెద్ద పెద్ద గోతులు రోడ్డు పాడయ్యి చాలా పెద్ద పెద్ద గోతులు పడ్డాయి. మార్నింగ్ ఒక వెహికల్ ఆ గోతులోంచి వెళ్తూ కూడా పడుకోవడం జరిగింది. ఒక వ్యాన్ పడుకుని ఆయిల్ కట్ట లీక్ అయింది. దాన్ని ఏం ప్రకటించాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మా టౌన్ సిబ్బంది, మా ట్రాఫిక్ ఎస్ఐ గారు సిబ్బంది అందరం కలిసి పెంగళ నుంచి మీనా గారికి సంబంధించిన లారీ చెట్టుతో వస్తుంటే ఆయనతో మాట్లాడితే ఆయన దింపించడం జరిగింది. ఆ లారీ 30 టన్నుల లారీ చెట్టు దిప్పించి మన పెంటపాడుకు చెందిన సూర్యప్రకాష్ గారిని జేసీబీ అడిగి ఆ డ్రైవరు బాను. గౌరీ సేవా సంఘం శ్రీ గౌరీ పరమేశ్వర సంపత్ వినాయక 13 వార్షికోత్సవం సందర్భంగా వ్యవస్థాపక కమిటీ మరియు కమిటీ గౌరీ సభ్యులు కోవిడ్ నిబంధనలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ గౌరవ అధ్యక్షులు బిల్లూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుండి ప్రజలు కాపాడాలని గౌరీ పరమేశ్వర సంపత్ వినాయకుడిని పూజించడం జరిగిందన్నారు. మాజీ అధ్యక్షుడు శరగడం పరదేశి నాయుడు మాట్లాడుతూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. బాడీ మీటింగ్ లో ఈరోజు కొత్త సభ్యులకి సభ్యత్వం సర్టిఫికెట్లు ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఐడి కార్డ్స్ కూడా అందజేయడం జరిగింది. అట్లాగే ఈ యొక్క డివిజన్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. అట్లాగే ఫ్యూచర్లో జరగాల్సిన కార్యక్రమాలను కూడా మెంబర్స్ అందరూ కూడా చర్చించి దాని మీద ఒక నిర్ణయం తీసుకొని కొత్త ఆఫీస్ ఓపెనింగ్ కూడా చేయడానికి. సుదీర్ఘ కాలంలో రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకత చాటుకున్న కిషన్ రెడ్డికి కేంద్ర పర్యాటక శాఖ కేటాయించినందుకు అఖిల భారత సైరారెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు డిఎన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. డాబా గార్డెన్స్ వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కిషన్ రెడ్డికి మంత్రి పదవి రావడం తెలుగు రాష్ట్రాలకు గౌరవం దక్కిందన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాకు అభినందనలు తెలియజేశారు. ఈ సమావేశంలో అఖిల భారత సైరారెడ్డి సంక్షేమ సంఘం సలహాదారుడు గుండు అప్పలరాజు, ధనంజయరెడ్డి, ఉత్తరాంధ్ర మహిళా కోఆర్డినేటర్లు రాధారెడ్డి, సరిత, విష్ణురెడ్డి, వెంకట సూర్యనారాయణ రెడ్డి, రామారెడ్డి, ఉమాశంకర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన ఎంతో అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ఆకాంక్షిస్తూ ఆ పదవి ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు చెప్పడం కోసం మరియు మా రెడ్డి బిడ్డగైన కిషన్ రెడ్డి గారికి అభినందనలు తెలపడం కోసం ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. నేను, నా పేరు డిఎన్ రెడ్డి, అఖిల భారత సైరారెడ్డి సంక్షేమ సంఘానికి జాతీయ అధ్యక్షుణ్ణి. ఎంతో గర్వంగా ఉంది ఈరోజు ఒక రెడ్డి బిడ్డకి ఇంత గొప్ప పదవి, కేంద్రంలో ఇంత గొప్ప పదవి వచ్చినందుకు. ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి నిబద్ధతతో నిజాయితీతో ఎంతో శ్రమించి అంచెలంచెలుగా కేంద్ర పదవి అలంకరించే విధంగా ఎదగడం అనేది మేము ఎంతో గర్వపడుతున్నాం. నిత్యం పేదల కోసం పరితపించే మనస్తత్వం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం అతని నైజం. కష్టాల్లో సైతం నేనుంటానంటూ ఉదారతను చాటే గొప్ప మనసున్న వ్యక్తి అకాల మరణం చెందితే ఆ బాధ వర్ణాతీతం. సబ్బవరం శివారు గవర జగ్గయ్యపాలెం 88వ వార్డుకు చెందిన పోలమరశెట్టి బాలకృష్ణకు తొలి నుంచి సమాజ సేవ చేయడం అలవాటు. అలాంటి వ్యక్తి మరణాన్ని ఆ ప్రాంత వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు.
తమ కొడుకు చేసిన సేవలను గుర్తించుకుంటూ ఆ తండ్రి బుల్రాజు సుమారు 500 మంది పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి వల్ల మరణించిన వారికి ఎమ్మెల్యే చేతుల మీదుగా 100 రూపాయలు పంపిణీ చేశారు. మా అన్నయ్యన పొలవరశెట్టి బుల్రాజు గారు కుమారుడైన బాలకృష్ణ గారు చనిపోయి 4 సంవత్సరాలు అయ్యింది. 5వ సంవత్సరంలో వస్తున్నది. ప్రతి సంవత్సరం కూడా ఆయన జ్ఞాపకార్థంగా ఊరందరికీ భోజనాలు పెట్టి పేదవాళ్ళకి వస్త్రదానం చేసి ఇప్పుడే కరోనా నిమిత్తం 100,000 రూపాయలు విరాళం కూడా వాళ్ళ నాన్నగారైన పొలవరశెట్టి బూలరాజు గారు మా గ్రామ అధ్యక్షుడు పేరుతోనే నోరూరించే స్వీట్ ఇండియా తన 33వ శాఖను విశాఖ రామ్నగర్ లో ప్రారంభించింది. కలకత్తాకు చెందిన రామ్ అవతార్ జోషి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ సంస్థ అనతి కాలంలోనే దేశమంతటా వ్యాపించి ప్రజల ఆదరాభిమానాలు పొందింది. ఆయన కుమారుడు అనిల్ జోషి సంస్థ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. నాణ్యమైన స్వచ్ఛతతో కూడిన అత్యంత రుచికరమైన ఉత్తర భారత పిండి వంటలు తెలుగు ప్రజలకు పరిచయం చేశారు. ఇటీవలే స్వర్ణోత్సవాలు పూర్తి చేసుకున్న స్వీట్ ఇండియా పూర్తిగా శాకాహారంతో వినియోగదారులకు తన సేవలు అందిస్తోంది. And na mundu kuttu like the Indian Food Industry started in 1971. This is our 8th outlet in this district. Many more to come with your all blessings and just government of AP and with our all the North Indian sweets, South Indian sweets, Bengali sweets, AP products, dry fruits, whatever you need it, we have it. This is our thing. ప్రజల సమస్యల పరిష్కారం కోసం జీవీఎంసీ డైల్ యువర్ మేయర్ కార్యక్రమం నిర్వహిస్తోంది. అందులో భాగంగా మేయర్ గొలగాని హరి వెంకట కుమారి జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో తన ఛాంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఆయా ప్రాంతాల ప్రజల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. అధికారుల సమక్షంలో మేయర్ సమస్యల్లో కొన్నింటికి తక్షణ పరిష్కారం చూపించారు. కార్యక్రమంలో ఏడీసీ సన్యాసరావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం యాప్ల నిర్వహణ పేరుతో పెనుభారం మోపుతోంది అని విశాఖ నగర సిఐటియు నాయకులు వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారం కోరుతూ పెందుర్తిలోని అంగన్వాడీ ప్రాజెక్టు కేంద్రం వద్ద అంగన్వాడీ కార్యకర్తలతో ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి అంగన్వాడీ కార్యకర్తల నాయకురాలు బృందా మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు ప్రత్యేక యాప్ ఇవ్వడం జరిగిందన్నారు. ఒక విద్యార్థికి యాప్ ద్వారా సమాచారం అప్గ్రేడ్ చేయాలంటే 20 నిమిషాలు పడుతుంది అన్నారు. ఈ యాప్ సెల్ ఫోన్ లో ఓపెన్ కాక నానా ఇబ్బంది పడుతున్నామని అన్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోకుండా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు అప్పలరాజు, పలువురు అంగన్వాడీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జూలై 10వ తారీఖున ప్రతి సంవత్సరం మేము కోరికల దినోత్సవం జరుపుకుంటున్నాం. అయితే ఈ సంవత్సరం సెకండ్ సాటర్డే రావడం మూలంగా ఈ రోజు 12వ తేదీన జరుపుకోమని రాష్ట్ర కమిటీ పిలిపించింది. అలాగే ఈ పిలుపుకు ముఖ్య కారణం ఏంటంటే కోరికలు ఎలాగా ఉండనే ఉన్నాయి. గత ప్రభుత్వం మేము గత 40 సంవత్సరాల నుంచి ఏ రాష్ట్రము కూడా ఏ యాప్లు దించలేదా. ఐసిడిఎస్ సంస్థని బలోపేతం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. దాన్ని నిర్వీర్యం చేసే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ విధానాలు ఉన్నాయి. ఈ నూతన విద్యా విధానం రావడం అని అన్నది దీన్ని బలహీనపరచడం తప్ప మరొకటి కాదు. రెండవది ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం వేతనాలను వీళ్ళు చెల్లించడం అని జరుగుతూ ఉంది. అంటే ప్రభుత్వం వేతనాలు చెల్లించేటప్పుడు వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. అక్కన్నది ఏర్పడింది కాబట్టి వీళ్ళందరినీ వర్కర్లుగా గుర్తించాలని చెప్పేసి ఎంప్లాయీస్ గాను ఆ విధంగా వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా ఆ విధంగా రెగ్యులర్ చేసి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ముఖ్యాంశాలు మరొకసారి. కోవిడ్-19 నివారణ వ్యాక్సినేషన్ పై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ కోవిడ్ నియంత్రణ కోసం మాస్క్ తప్పనిసరి అని పేర్కొన్న ముఖ్యమంత్రి, హాజరైన ఉన్నతాధికారులు మంత్రులు. పోలవరం ప్రాజెక్టు పునరావాస గ్రామాలను సందర్శించిన రాష్ట్ర బీజేపీ బృందం నిర్వాసితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. తెల
ఎర్రచందనంను తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన పీలేరు పోలీసులు 6.2 కోట్ల విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం. కరోనా నివారణకు వ్యాక్సిన్ ఎంతో ఉపయోగపడుతుందన్న తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ మహేశ్వరం నియోజకవర్గం కేసీ తండాలో పర్యటించిన గవర్నర్. కదిలిన జగన్నాథుని రథ చక్రాలు, ఒడిశా రాష్ట్రం పూరి జగన్నాథ రథయాత్రను తిలకించిన భక్త జనం. శాప్ మాజీ చైర్మన్ పిఆర్ మోహన్ భౌతికాయానికి నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, టీడీపీ నిబద్ధత కలిగిన నేతను కోల్పోయిందని ఆవేదన, కుటుంబ సభ్యులకు ఓదార్పు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.